ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు. అడుగును అడుగు వేస్తే అనంత దూరం అవలీలగా సాగిపోతావు. కానీ ఫ్రెండ్స్, 1000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాంటి ఒక్క అడుగు వేయగలిగే శక్తి సామర్థ్యం నీలో ఉంటే కొన్ని 1,00,000 మైళ్ళ దూరం ప్రయాణించే శక్తి ఆ భగవంతుడిస్తాడని విశ్వసిస్తూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు, మీ మిత్రుడు రాజేష్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో అష్ట కష్టాలకి అద్భుత నివారణ అనే ఈ సిరీస్ లో ఈరోజు 5వ భాగం మనం చూడబోతున్నాం మిత్రుడారా. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు విత్ మీ? ఎస్ మై ఫ్రెండ్స్. మనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి క్వశ్చన్స్ లో ఎక్కువ మంది అడిగినటువంటి క్వశ్చన్ అదేమిటంటే, సార్ నేను కొంతమందిని ఆన్లైన్ ద్వారా జాయిన్ చేశాను, ఇప్పుడు వారు నన్ను బండ బూతులు తిడుతున్నారు సార్, విపరీతంగా తిడుతున్నారు, నీకు కావాలంటే అడుక్కోవాలి కానీ ఇలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని తిడుతున్నారు సార్, మీరేమో నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంచిదని చెప్తున్నారు కానీ విపరీతంగా నేను తిట్లు తిన్నాను సార్, నన్ను ఏమి చేయమంటారు అని అడగటం జరిగింది. నేను వారికి ఈరోజు ఫోన్ చేశాను, వారితో మాట్లాడాను, కౌన్సిలింగ్ చేశాను, అందులో బ్రహ్మాండమైన 4 మిస్టేక్స్ బయటికి రావటం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే అది సిస్టమ్ది తప్పు కాదు, ఆ సిస్టంలో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు, వాటిని మనం తెలుసుకొని నేర్చుకొని మార్చుకోగలిగితే తిరిగి మనం అద్భుతాలు చేయగలుగుతాం. ఈ వ్యక్తి చేసినటువంటి మిస్టేక్స్, ఎందుకు ఇలా మిస్టేక్ చేశాడంటే, ఆన్లైన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ నెట్, వర్క్ ఫ్రమ్ సిస్టమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి అలా ఆయన ఇన్విటేషన్ చేసినటువంటి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో కాల్స్ అన్ని కూడా రాంగ్ ఇన్విటేషన్ చేయటం జరిగింది. ఈయన చేసిన మొదటి మిస్టేక్ రాంగ్ ఇన్విటేషన్, అంటే అతను జాబు అనేటటువంటి అభిప్రాయం కలిగేటటువంటి విధంగా ఇన్వైట్ చేయటం జరిగింది. అర్థం చేసుకోండి, జాబే అన్నటువంటి అభిప్రాయం ఇతరులకు కలిగే విధంగా ఈ యొక్క లీడర్ ఇన్విటేషన్ చేయటం జరిగింది. దీన్ని రాంగ్ ఇన్విటేషన్ అంటాము, మొదటి మిస్టేక్. ఇక రెండో మిస్టేక్ ఇతను చేసింది, ప్రజెంటేషన్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనే పదము రాకుండా ఇది ఒక జాబు మోడల్లో ఉండే విధమైనటువంటి ప్రజెంటేషన్ను వాళ్ళు కల్పించటం జరిగింది. అది అతని మిస్టేక్ కాదు, అతని సీనియర్స్ చేసినటువంటి మిస్టేక్. అతని సీనియర్స్ దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తెలియకుండా వారికి జాగ్రత్త పడుతూ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇక మూడవ మిస్టేక్ ఏమిటి అంటే, రాంగ్ గైడెన్స్. అంటే మీరు ఇందులో 1,00,000,000 సంపాదిస్తారు, మీ జీవితం మారిపోతుంది అనేటటువంటి భ్రమలు కలిగే విధంగా వారు ప్రజెంట్ గైడెన్స్ ఇవ్వటం జరిగింది. ఇది రాంగ్ ఫాలోప్ అని అంటాము దీన్ని. నాలుగవ మిస్టేక్ రాంగ్ డూప్లికేషన్. ఇవన్నీ సరిగా తెలుసుకోకుండానే మన మిత్రుడు దాంట్లో ఇరుక్కుపోయి కొంతమందిని జాయిన్ చేశాడు, జాయిన్ చేసినటువంటి ఆ అమౌంట్ కూడా భరించలేనటువంటి పెద్దగా ఉంది. నేను ఆ లీడర్ పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన లీడర్ కాదు, మనలాంటి సామాన్యుడు. దాంతోపాటు ఆ కంపెనీ పేరుని మనం రివీల్ చేయలేము, అది కంపెనీ తప్పు కాదు, అది ఖచ్చితంగా అది లీడర్స్ యొక్క తప్పే. లీడర్స్కి ఉన్నటువంటి పొరపాట్ల వల్ల ఇప్పుడు ఈయన ఇబ్బందులు పడి దెబ్బలు తినాల్సి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మనం చేస్తున్నటువంటి జాబులు, బిజినెస్లు, ఇతర వ్యాపారాల్లో మనకు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ రాకపోవటం లేదా వచ్చినా అది సరిపోకపోవటం ద్వారా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాలి, సెకండ్ ఇన్కమ్ ఉండాలి అన్న అభిప్రాయంతో, అందులో బాగుంది అనే ఆలోచనతో నెట్వర్క్ మార్కెటింగ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. మరి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైగా మనకు డబ్బులు రాకపోగా విపరీతమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు పెరుగుతూ ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ పైన ఏదో ఒక రోజు నెగిటివిటీ ఏర్పడమే కాకుండా ఖచ్చితంగా మనం ఇందులో డబ్బు సంపాదించలేము. మరి ఏం చేయాలి సార్? ఎవరైతే వారి టీముల నుంచి
ఈ ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే తిట్లు తింటున్నారో వారందరూ చేయాల్సినటువంటి ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు పనులను మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ టీము వారే మిమ్మల్ని పొగుడుతారు, మీకు చప్పట్లు కొడతారు, మా జీవితం మార్చినందుకు ధన్యవాదాలు అంటారు. అవే నాలుగే నాలుగు పనులు. మరి చేయాల్సిన మొట్టమొదటి పని ప్రాపర్ ఇన్విటేషన్ నేర్చుకోండి. అంటే ఇన్విటేషను కి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, దానికంటూ సిస్టమ్ ఉంది. ఆ ప్రాపర్ ఇన్విటేషన్ మనకు తెలియక మనం రాంగ్ ఇన్విటేషన్ చేస్తున్నాము. అంటే జాబ్ ఉంది అని చెప్పి ఇన్వైట్ చేయటం, లేదా పార్టీ ఉంది అని చెప్పి ఇన్వైట్ చేయటం, లేదా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పి ఇన్వైట్ చేయటం, లేదా పిక్నిక్ వెళ్దామని చెప్పి ఇన్వైట్ చేయటం, ఈ విధంగా రాంగ్ ఇన్విటేషన్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ తిరిగి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని తిట్టడం, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ని తిట్టడం జరుగుతుంది. ఇది మీరు చేయాల్సిన మొదటి పని, ప్రాపర్ ఇన్విటేషన్ నేర్చుకోండి. మీరు చేయాల్సిన రెండవ పని ప్రాపర్ ప్రజెంటేషన్ నేర్చుకోండి. ఎస్ మై ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలా మంది లీడర్లకి ప్రాపర్ ప్రజెంటేషన్ రాదు. ఎందుకు రాదు అంటే అది వాళ్ళ సీనియర్స్కి కూడా తెలియదు, వాళ్ళ సీనియర్స్ కూడా వాళ్ళకి నేర్పించటం లేదు. కాబట్టి ప్రాపర్ ప్రజెంటేషన్ నేర్చుకుంటే ఈ డొంక తిరుగుడు ముక్కు ఎక్కడుంది అంటే ఇక్కడుంది అని చెప్పకుండా ఇదంతా తింపి 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 చెబుతూ ఉంటే ఈ రోజు కాకపోయినా 5 నెలలకు 6 నెలలకు 7 నెలలకు ఏదో ఒక రోజు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అన్న విషయం మీ కింది వాళ్లకు తెలియక మీరు ఆపలేరు. తెలిసిన రోజున మీరు వాళ్ళని మోసం చేశారన్న అభిప్రాయంతో మిమ్మల్ని తిట్టకుండా ఉండలేరు. కాబట్టి ఎక్కడైతే పొగడత రావాలో అక్కడ తిట్లు తినే అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రాపర్ ప్రజెంటేషన్ రాని వాళ్ళే ఈ విధమైన తప్పులు చేస్తూ ఉంటారు, మాయ చెప్పి మభ్యపెట్టి జైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్ ప్రజెంటేషన్ నేర్చుకోండి. ఇక మూడవ ముఖ్యమైన విషయము, మీకు విజన్ క్లియర్ ఉండాలి. మీరు విజన్ క్లియర్ చేసుకోండి. అంటే మీరెందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకున్నారు, మీరు ఎన్ని రోజులు ఇక్కడ పని చేయాలనుకుంటున్నారు, ఎవరితో పని చేయాలనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవటాన్నే విజన్ క్లియర్ అంటారు. నాలుగవ పని, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రాపర్ అప్లికేషన్ ఆర్ డూప్లికేషన్. అంటే ఒక్కసారి మీరు మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి, నేను ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నానో, నేను ఏదైతే విషయం ఉందో ఇది వేరే వాళ్లకు ఇస్తే వారు నిజంగా భరించగలరా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరే భరించలేనప్పుడు ఇతరులు ఎలా భరించగలుగుతారు, అంటే చాలా రకాలు ఉంటాయి, వాళ్ళు భరించగలరా లేదా ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. రెండోది, నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా నా కింద తీసుకురావటం ద్వారా అని క్వశ్చన్ వేసుకోండి. మూడోది వచ్చేసి, నేను వీరికి రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా రైట్ మార్గంలో నడిపించగలుగుతున్నానా అని క్వశ్చన్ వేసుకోవటాన్ని ప్రాపర్ డూప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ ఆర్ అప్లికేషన్ అంటారు. ఎందుకంటే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, ఎన్నో రకాల స్కీములు స్కామ్లు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ తరహాలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాపర్ అప్లికేషన్ ఆర్ డూప్లికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరే భరించరు కాబట్టి మీ కింది వాళ్ళు అసలే భరించరు, ఏదో ఒక రోజు ఇబ్బందులకు గురైపోయి మన ఫ్రెండ్స్ని మనం ఖరాబు చేసుకుంటాము, మనం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాము, తిరిగి నిరాశలోకి వెళ్ళిపోయి మన ఎఫర్ట్స్ కానీ మన యొక్క టైం కానీ మన మనీ కానీ వృధా అవుతుంటే మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు మిస్టేక్స్ని మీరు అవగాహన చేసుకొని నేను చెప్పినటువంటి సొల్యూషన్లో నాలుగు పనులని మీరు అప్లై చేసుకుంటూ ముందడుగు వేయగలిగితే మిమ్మల్ని తిట్టిన వాళ్ళే పొగుడుతారు, మీ కింద టీం వారు మీకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలియచేస్తారు, మీరు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు మోగుతుంటాయి, మీరు బాగుపడతారు, 10 మందిని బాగుపరిచిన వారవుతారని తెలియచేసుకుంటూ ఎస్, మీరు మంచి కంపెనీలో ఉండి నిజంగా మీ సీనియర్స్ మీకు నేర్పించలేకపోతే, మీ సీనియర్స్ నుండి మీకు సపోర్టు లేకపోతే భయపడకండి, మీ వెనకాల మేమున్నాం, ధైర్యంతో మీరు ముందడుగు వేయండి. దయచేసి మీకు ఎలాంటి సలహాలు సందేహాలు నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి సలహాలు ఇవ్వటానికి మేము ముందుకొస్తాం, రెస్పాండ్ అవుతాం. ఈ విధంగా మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. Wish you more success, my friends. Wish you more success.